Hi everyone, నేను మీ వనిత. Welcome to our channel Cartidivant Kids. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము SSC ఒరిజినల్ సర్టిఫికేట్ మనం మిస్ అయితే దాన్ని ఎలా మళ్ళీ తెచ్చుకోవాలన్న ప్రాసెస్ ఏంటి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మన SSC ఒరిజినల్ సర్టిఫికేట్ పోయింది. మళ్ళీ మనకు కావాలి అంటే సో రెండు పద్ధతుల ప్రకారం మనము SSC సర్టిఫికేట్ అనేది మనం తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం SSC बोर्ड ने कंसल्ट अव्वाली. सो SSC बोर्ड ने कंसल्ट अयिन तर्वात मनं ओक रिटन अप्लिकेशन अनेदि पेट्टालि. अंदुलो मन डीटेल्स अनेदि इव्वालि, मन ऐडेंटिटी प्रूफ अनेदि इव्वाल्सि उंटुंदि. मनमु नेक्स्ट मनं ए इयर लो चदिवामु. सो पास्ड आउट इयर अनेदि मनं मेंशन चेयालि, मन हाल टिकेट नंबर मेंशन चेयालि, मन ओक प्रॉपर प्लेस अनेदि मेंशन चेयालि. सो वाळ्ळु अडिगिन मिनिमम बेसिक डीटेल्स अनेदि मनं अप्लिकेशन लो इच्चिन तर्वात सो वाळ्ळु वाळ्ळ बैक एंड प्रोसेस कंप्लीट चेसुकोनि मनकु ओरिजिनल SSC సర్టిఫికెట్ అనేది అయితే మళ్ళీ మనకి ఇస్తారు. సో ఇది ఒక ప్రొసీజర్. అండ్ ఇంకొక ప్రొసీజర్ వచ్చేసి మనం SSC ఒరిజినల్ సర్టిఫికెట్ కావాలి. సో మనకి ఇప్పుడు అంత టైం లేదు, మనం SSC బోర్డ్ ని వెళ్ళి కన్సల్ట్ అయ్యా. సో ఆ ప్రాసెస్ అంతటికి మనకి ఇప్పుడు టైం లేదు, మనం వేరే లొకేషన్ లో ఉన్నాము. సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాము. సో మనకి ఎమర్జెన్సీ బేసిస్ లో ఎక్కడైనా వేరే డిపార్ట్మెంట్ లో మనం ఈ ప్రూఫ్ అండ్ SSC డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని అన్నప్పుడు, సో మీకు ఎమర్జెన్సీ బేసిస్ లో మనకి ఈ కావాలి అని అంటే మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ లో SSC డూప్లికేట్ కాపీ అనేది మనం తీసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు మనం గూగుల్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ SSC మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఫర్ పాస్డ్ క్యాండిడేట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూస్తున్న ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. SSC మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఫర్ పాస్డ్ క్యాండిడేట్స్ ఈ లింక్ అన్న మనం ఓపెన్ చేస్తే ఇలా ఈ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. సో డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఇప్పుడు పాపులర్లీ నోన్ యాజ్ SSC బోర్డ్. సో ఇప్పుడు మనం SSC బోర్డ్ కి సంబంధించి డూప్లికేట్ మెమోస్ ని ఎలా తీసుకోవాలన్న దాని గురించి సో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అన్నది మనం ఓపెన్ చేసాము. సో ఇక్కడ మనము మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవ్వాలి. సో స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనం రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళామా లేకుంటే ప్రైవేట్ గా రాసామా అన్నది. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కోడ్ అనేది మనం ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మనకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ మనము హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఇక్కడ ఇవ్వాలి మనము. సో ఏదైతే మన హాల్ టికెట్ లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో సో ఆ ఇయరే ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా రాదనమాట. సో మిస్ మ్యాచ్ అవుతుంది డేటా అన్నది. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఎప్పుడు మనం పాస్ అయ్యామన్నది ఆ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనం ఇవ్వాలి. అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం రెగ్యులర్గా అయితే ప్రైవేట్ లో మీరు ఎగ్జామ్ రాస్తారంటే ప్రైవేట్ అన్నది ఆప్షన్ చేసుకోండి. సో నేనైతే రెగ్యులర్ రాసాను కాబట్టి రెగ్యులర్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎంటర్ ద కోడ్ అనేది కదా, సో ఇది మనం ఇప్పుడు ఇక్కడ టైప్ చేయాలి. అక్కడ ఏదైతే కోడ్ ఇచ్చారో అదే టైప్ చేసుకోండి. నెక్స్ట్ సబ్మిట్. సో ఇప్పుడు సబ్మిట్ చేయగానే మనకి డూప్లికేట్ కాపీ అనేది జనరేట్ అయ్యింది. సో ఇదండి ప్రొసీజర్. సో చూస్తున్నారు కదా, సో దీని మీద కూడా ఇక్కడ డూప్లికేట్ డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్ అని కూడా ఉంటుంది. సో ఇది మనకి టెంపరీ బేసిస్ గా మనకు వర్క్ అవుతుంది. సో ఇలా కాదు, నాకు ఒరిజినల్ కాపీయే కావాలి కంపల్సరీగా అని అనుకున్న వాళ్ళు మీరు అయితే ఆఫ్లైన్ మెథడ్ లో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే SSC బోర్డ్ కన్సల్ట్ అయ్యి అప్లికేషన్ పెట్టుకుని మనం ఒరిజినల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీకు టెంపరీ బేసిస్, ఎప్పుడైనా ఎమర్జెన్సీ బేసిస్ లో సబ్మిట్ చేయాలి. మీకు అఫీషియల్ గా వెళ్ళి మీరు ఒరిజినల్ కాపీ తెచ్చుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అనమాట ఫార్మాట్ అన్నది. సో ఇది డూప్లికేట్ కాపీ. సో చూసారు కదండి ఫ్రెండ్స్, మరి ఇప్పుడు SSC ఒరిజినల్ సర్టిఫికేట్ మిస్ అయింది అని అంటే మరి ఎలా తెచ్చుకోవాలి? సో టూ మెథడ్స్ అనేది చెప్పాను. సో ఆన్లైన్ ప్రొసీజర్ ఏంటి, ఆఫ్లైన్ ప్రొసీజర్ ఏంటి అని చెప్పాను కదా. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినైతే ప్లీజ్ నా ఛానల్ అందరినీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నా యొక్క వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో అందరూ సేఫ్ గా ఉండండి, ఇంట్లో ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హ్యాపీ.